ఏపీలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. గుంతల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గుంటూరు వెళ్లే రింగు రోడ్డుపై ఏర్పడ్డ భారీ గుంతలు ఇబ్బందులు పడుతున్నారు జనం. పాఠశాల కళాశాల బస్సులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఎలానని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చుక్కలు చూపిస్తున్న రోడ్ల తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రోడ్ల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బైకులు వేసుకుని నేపథ్యంలో బైకులు ఇక్కడ రోడ్ల వల్ల ఎలాంటి ఇబ్బంది చాలా ఇబ్బంది చెప్పి మనం మాట్లాడే ప్రయత్నం. ఈ బైక్ ఈ రోడ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? నా రేతి రాని ఇబ్బంది, పూలు పడిగా చాలు రేతి రాలి రాయి వస్తామంటే బైకులు రాలేదు, చాలా ఇబ్బంది రోడ్లు. అంటే చాలాసార్లు ప్రభుత్వానికి రోడ్లు వేయాలని చెప్పి కూడా అటు ప్రతిపక్షాలు కూడా ఇటు ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నా, ఈ రోడ్లు పట్టించుకోలేదానికి కారణాలు ఏమంటారు? నా మెయిన్ రోడ్లే రోడ్లు పోయిలా, ప్యాచెస్ ప్యాచెస్ పూడ్చారు కానీ మెయిన్ రోడ్డే పోయిలా. ఇంకేం పోతారు వాళ్ళు, మెయిన్ రోడ్లు అక్కడ గుంతలు పూడ్చారు, ఈ రోడ్లు ఏం పోతారు? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కాదా మీరు కాబట్టి, ఇక్కడికి ఎక్కువగా ఏ వెహికల్స్ వస్తుంటాయి? లారీలు ఎక్కువ వస్తాయి, లారీ టెంపుల్ అసలు బైకులు అలాంటి ఛాన్స్ ఉంటుంది. పొగులు పడికి బైకులు ఈ విధంగా ఉంటే రోడ్లు మీరు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యే అసలు ఇంతవరకు వచ్చి మా ఊరికి వచ్చి అడిగిందే లేదు. ఏంది అబ్బాయి రోడ్లు అట్లా మా ఊరు అసలు జొన్నగడ్డకు వచ్చి అని అడిగిందే లేదు. మా అసలు రాను కూడా రావడం పంక్ వచ్చి బాధ్యం. ఇది పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లారీలు లారీ వస్తుంది, మనం రోడ్లు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది చాలా వేగవంతంగా వేయాల్సినటువంటి రోజు, ఎందుకంటే చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో ఫ్యామిలీలు కూడా కార్లు ఎక్కువగా ట్రావెల్ చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు లారీ డ్రైవర్లు కూడా ఎక్కువగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ లారీ డ్రైవర్లు కూడా ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారు వారి మాట్లాడతాను. రోడ్లు ఎలా ఉన్నాయి? ట్రైన్ చాలా కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఎక్కడికంటే అక్కడ ఆగిపోతుంది లారీ, చాలా ప్రాబ్లం ఉంది సార్. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా ఏముందండి, దొనపతి మీద బాధ పడ్డట్టే కదా ప్రభుత్వం మీద ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏ రోడ్డు బాగుంది వాళ్ళే రోడ్లు వేసినామంటారు. ఒక ఎకరం రోడ్డు వేసింది లేదు చెప్పుడైనా మాత్రమే అన్ని ఎకరాలు వేసి ఎన్ని రోజులు వేసేస్తుంటారు, ఏం లేదా? అది ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా దొనపతి మీద బాధపడ్డట్టే. పథకాలు ఇస్తున్నారు కానీ రోడ్లు లేవు, పథకాలు ఏం చేసుకోవడానికి కానీ పథకాలు ఎవరికెత్తున్నారు, ఎంతమందికి ఎత్తున్నారు పథకాలు చెప్పుడానికి తప్ప ఏం లేదా? ఏం చెప్తారు? ఏ ఊరు మీద ఎక్కువ కళ్ళం ఉంది? ఎన్నిసార్లు వచ్చారు ఈ రోడ్డు? చాలాసార్లు వచ్చారు, ఎక్కువ కదా ట్రాఫిక్ బస్సు వాళ్ళు ట్రాఫిక్ వెళ్ళలేకపోతే ఇక్కడ వస్తారు, ఇటే ర్యాలీలో వస్తున్నాయి, రోడ్లు ఏం పోయట్లేదు, ఏం చేస్తారు జరిగాయి. ఇక్కడ నుండి ఎక్స్క్లూజివ్ విజువల్స్గా కూడా మనం బైక్ పైన ట్రావెల్ చేద్దాం. అసలు రోడ్లు ఎలా ఉన్నాయి, పూర్తిగా ఎండ్ రోడ్డు వరకు కూడా ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం మన ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ కూడా మనం బైక్ ట్రావెల్ చేస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయని కూడా ఒక చూసే ప్రయత్నం విజువల్స్గా స్పష్టంగా చూసుకోవచ్చు. మనం పూర్తిగా కూడా గుంతలమయంగా మారినటువంటి పరిస్థితి, ఎక్కువ దారి ఎక్కువ రోజులు ఎక్కువ లెంత్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ చూపించాలంటే పూర్తి బైక్ పై వెళ్ళి చూపించాలనే ఒక ఆలోచన కూడా ఇక్కడ బైక్ పై మనం అందరం పూర్తిగా గుంతలమయంగా మారినటువంటి రోడ్డు ఉన్నాం. అసలు ఎక్కడ పడిపోతాము అని ఆ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పూర్తిగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరమైన అయితే అధికారులు ఉంది. ఆ దశగా కూడా అధికారులు అటు పాలకపక్ష నాయకులు కూడా ఈ రోడ్లపై దృష్టి సారించి పూర్తిగా రోడ్లు బాగు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వార్ టు స్టూడియో.